పట్ల సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఓట్ల కోసం ఒక పక్క నేతలు పాటలు పడుతుంటే మరోపక్క వారి అభిమానులు ప్రాణాలకు తెగిస్తున్నారు. ఏపీలో చంద్రబాబు సీఎం కావాలని ఆయన వీరాభిమాని ఒకరు నాలుక కోసుకుని దేవుడి హుండీలో వేశారు. హైదరాబాద్లోని బంజరా హిల్స్ లో పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన కలకలం రేపింది. చంద్రబాబుపై తనకున్న మమకారాన్ని చాటుకోవడానికి తన నాలుకను కోసుకుని దేవుడి హుండీలో వేశాడు. ఈ విషయం తెలుసుకున్న బంజారా హిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అశోక్ను హాస్పిటల్కి తరలించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, శ్రీనగర్ కాలనీలో ఒక వ్యక్తి చంద్రబాబుపై ఉన్నటువంటి మమకారం, చంద్రబాబు అధికారంలోకి రావాలనేటువంటి సంకల్పంతో ఒక వ్యక్తి మహేష్ అనేటువంటి యువకుడు శ్రీనగర్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద తను నాలుక కోసుకున్నాడు. మహేష్ అనేటువంటి యువకుడు, ఇతను పశ్చిమ గోదావరి జిల్లా గుట్టల గ్రామానికి చెందినటువంటి మహేష్ గా ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటూ గుడి ముందు అతను నాలుక కోసుకున్నటువంటి సందర్భం ఉంది. ఆ విషయాన్ని తను స్పష్టంగా లెటర్ లో కూడా రాయడం జరిగింది. ఈసారి ఎన్నికల్లో అంటే గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలు భరించలేక ఖచ్చితంగా అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని తన సంకల్పంతో మరోసారి ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్లి తను మొక్కును తీర్చుకున్నాడంటే తన సీఎం గా కావాలనేటువంటి సంకల్పంతో అతను నాలుక కోసుకున్నట్టు తన లెటర్ లో కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరోవైపు పిఠాపురంలో పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా భారీ మెజారిటీతో గెలవాలంటూ కూడా ఆ యువకుడు లెటర్ లో కూడా రాసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక మహేష్ ను గమనించినటువంటి స్థానికులు బంజారా హిల్స్ పోలీసులకు సమాచారం అందించడంతో ప్రస్తుతం మహేష్ ను బంజారా హిల్స్ పోలీసులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించి అక్కడి నుండి ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందనేటువంటి అంశాన్ని చెప్తున్నాడు. కానీ పదే పదే తన లెటర్ లో రాసినటువంటి అంశాలు అయితే మాత్రం చంద్రబాబును మరోసారి ఏపీలో సీఎం గా చేయాలి, సీఎం గా చూడాలనేటువంటి సంకల్పంతో తను నాలుక కోసుకున్నటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శ్రీనివాస్, రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.